మీడియాలో అందరూ మాట్లాడుకుంటున్న అంశం రోస్ట్ వీడియోస్, డార్క్ కామెడీ. ఇప్పటికే యూట్యూబ్లో వ్యూస్ కోసం కంటెంట్ క్రియేటర్లుగా చెప్పుకోబడే లోఫర్లు అడల్ట్ జోకులు, బూతులు, డబుల్ మీనింగ్ డైలాగులతో సెక్సువల్ వీడియోలు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. లక్షల్లో సబ్స్క్రైబర్స్ వస్తూ వారిని ఎంకరేజ్ కూడా చేస్తున్నారు. ప్రణీత్ హనుమంతు అతని టీం సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తండ్రి కూతురు వీడియోపై చేసిన జుగుప్సాకరమైన కామెంట్లను, వారి చేష్టలను ప్రపంచానికి తెలియజేసింది మెగా హీరో సాయి తరమ్ తేజ్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జనసేనాని పవన్ కళ్యాణ్ను ట్యాగ్ చేస్తూ పెట్టిన పోస్టుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డీజీపీ నుంచి స్పందన రావడంతో అందరూ డార్క్ కామెడీ రోస్ట్ వీడియోస్పైనే మాట్లాడుకుంటున్నారు. వీడియోలు చేస్తున్న వారిది తప్ప లేదా వారిని చూస్తూ ఎంకరేజ్ చేస్తూ మరిన్ని వీడియోలు చేయమని ప్రోత్సహిస్తున్న ప్రజలది తప్ప? తెలుసుకుందాం పదండి. నేను శాంతి, వెల్కమ్ టు దీక్ష మీడియా. సోషల్ మీడియా, సోషల్ మీడియా చేతిలో బుట్ట బొమ్మ కాదు కాదు బూతు బొమ్మ అంటూ మహిళలపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్స్, అవమానాలపై సంవత్సరం క్రితమే దీక్ష మీడియా స్పెషల్ వీడియో చేసింది. ఆ వీడియోకి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, తప్పక చూడండి. ఒక పాప అతని తండ్రి పైన ప్రణీత్ అండ్ హిస్ టీమ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఒక తండ్రి తన పాపను కొట్టడానికని బెల్ట్ తీస్తాడు. ఆ పాప భయపడుతుండగా కొట్టకుండా ఆ బెల్ట్తో తన పాపని కూర్చోబెట్టుకుని ఉయ్యాల ఊపుతాడు. అది ఆ వీడియోలోని మ్యాటర్. ఎవరికైనా ఆ వీడియో చూస్తే అందులో తండ్రి కూతుర్ల మధ్య ఆప్యాయత, ప్రేమ మాత్రమే కనిపిస్తాయి. మరో కోణం ఆలోచించే సాహసం ఎవ్వరూ చేయరు, చేయలేరు కూడా. ఆ క్లిప్ పైన ప్రవీణ్ అండ్ టీమ్ చేసిన కామెంట్స్ నోటితో కూడా చెప్పలేని విధంగా అత్యంత దారుణంగా ఉన్నాయి. నాన్న బెల్ట్ తీయగానే వీడియోకి లైక్ చేశాను, ఆ తర్వాత విషయం చూసి లైక్ తీసేశాను అంటూ ఒకడు కామెంట్ చేశాడు. ఈ వీడియోలో వారు చేసిన కామెంట్స్ గురించి మాట్లాడడానికి మేము కూడా సిగ్గుపడుతున్నాం. వాటి గురించి ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాం, క్షమించండి. సో నేను అక్కడ వరకు లైక్ కొట్టా, నెక్స్ట్ చూడగానే లైక్ తీసేసాడు. అరే ఇది చాలా పొటెన్షియల్ ఉన్న టెంప్లేట్. ఇది హీ వెంట్ ఫ్రమ్ దిస్ టు దిస్ అనేది ఏమైనా పెట్టిన లైవ్ షాట్ లో. ఐఎమ్ గోయింగ్ ఫ్రమ్ స్ట్రీమ్ టు జైల్ ఆఫ్టర్ దిస్ కాన్వర్సేషన్ విత్ ప్రణీత్ అండ్ డిఎన్ఆర్ బ్రో. బ్రో ఆ ఫాదర్ ఆ డాటర్ కి ఏ రైమ్ చెప్తూ ఉండడానికి బాగా ఇష్టపడతాడు? ఓపెన్ యువర్ మౌత్. లేదు, నేనే అనుకుంటున్నాను. ఏం చెప్పొచ్చు అంటే హీ వెంట్ ఫ్రమ్ హిస్ మదర్ టు హిస్ డాటర్. He went from sugar daddy to sweet daddy. Nice. Good job. But still, video ఆగిపోయిన తర్వాత ఏం జరిగింది ఎవరికి తెలియదు. ఒక తండ్రి కూతురు మధ్య సెక్షువల్ రిలేషన్ ఉన్న విధంగా వారు చేసిన కామెంట్లు సభ్య సమాజాన్ని తలదించుకునేలా ఉన్నాయి. అంతేకాదు, వారు ఆ కామెంట్లు చేస్తున్న సమయంలో పగలబడి నవ్వి మరీ ఎంజాయ్ చేశారు. పెయిడ్ సబ్స్క్రైబర్లు మాత్రమే చూసే ఈ వీడియోలు ఇప్పుడు బయటకు లీక్ అవ్వడంతో వీరి బండారం బయటపడింది. హన్మంతు అనే యూట్యూబ్ ఛానల్ను ప్రవీణ్ హన్మంతు నడిపిస్తుండగా ఆది, డిఎన్ఆర్, ప్రణీత్ కి ఫ్రెండ్స్. వీరందరూ కలిసి డార్క్ కామెడీ చేస్తూ ఛానల్ని పాపులర్ చేస్తూ వచ్చారు. అందులో ఈ పాప తండ్రి వ్యవహారం ఒక శాంపిల్ మాత్రమే. ఇలాంటి వీడియోలు వారి ఛానల్లో కోకొల్లలున్నాయి. సినిమా హీరోలను, కొత్త సినిమాలను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు వీరు కంటెంట్ క్రియేట్ చేయడానికి వాడతారు. కంటెంట్ క్రియేషన్ అంటే ఏంటో అనుకోమాకండి. అమ్మాయిలు, సెక్స్, అబ్యూజ్డ్ లాంగ్వేజ్, ఇవే వారి కంటెంట్కు సూత్రాలు. ఇవి చూడ్డానికి వారి ఛానల్లో పే చేసి మరీ వారి సంభాషణల్ని వింటున్నారు. అన్న, చెల్లి, తండ్రి, కూతురు, ఫ్యామిలీకి సంబంధించి ఏమైనా వీడియోలు అప్లోడ్ చేయాలంటే, ఫోటోలను షేర్ చేయాలంటే భయపడేంత వీరి వికృత చేష్టలు ఉన్నాయనడంలో అతిశయోక్తి లేదు. ఈ విషయం వెలుగులోకి రావడంతో మంచు మనోజ్, విశ్వక్సేన్, నారా రోహిత్, సుధీర్ బాబు,
తెలంగాణ మంత్రి సీతక్క నుంచి ప్రతి ఒక్కరూ స్పందించారు. తండ్రి కూతుర్ల మధ్య ఉండేటువంటి అనురాగాన్ని, అనుబంధాన్ని కొంతమంది నికృష్టులు, నీచ వ్యక్తులు ఈ సమాజంలో మృగాల్లా తిరుగుతూ ప్రతిదాని వెనుక ఒక అసభ్యకరమైనటువంటి ఆలోచనను అంటగడుతుంటారు. అంటే వాళ్లకు ఉండేటువంటి ఆలోచనను అన్నా చెల్లెల బంధం, తండ్రి బిడ్డల బంధాన్ని కూడా అత్యంత అసభ్యకరంగా వర్ణించడం, వగ్రీకరించడము చాలా దారుణం. ఈ ఘటన పట్ల మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ఇప్పటికే కేసు నమోదు చేసినాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ఇలాంటి అసభ్యకరమైనటువంటి పదాలు కానీ ప్రచారం కానీ జరగకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి మన రాష్ట్ర ప్రభుత్వం కేసు దర్యాప్తు చేస్తా ఉన్నాం, ముమ్మరం చేస్తా ఉన్నాం, కఠినంగా కూడా శిక్షించడం జరుగుతుందని తెలియజేస్తాం. సినిమా హీరో సుధీర్ స్పందిస్తూ తన సినిమాలో ప్రణీత్ పనిచేసినందుకు సిగ్గుపడుతున్నారని, ఇతను ఇంత నీచమైన వ్యక్తి అని తెలియదని సినిమా యూనిట్ తరపున క్షమాపణ సైతం తెలియజేశారు. ప్రణీత్ కామెడీ పేరుతో కొంతమంది ఫ్రెండ్స్ తో లైవ్ స్ట్రీమింగ్లను, డిస్కషన్స్ ను ప్రోత్సహించి వాటిని యూట్యూబ్ లో అప్లోడ్ చేసి తక్కువ కాలంలోనే ఫేమస్ అయిపోయాడు. రోస్టింగ్ వీడియోలు, డార్క్ కామెడీ వీడియోలు అంటూ వారి వారి సంభాషణల్ని యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నారు. ఇది అరుదైనటువంటి చిత్రం. పెద్దోడు చిన్నోడు రా, సీతమ్మ వాకిట్లో కమల పువ్వు చెట్టిది. బాలయ్య బాబుతో కరచాలనం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. మోడీ అడుగుతున్నాడు అనమాట, మీరు అందరినీ కలిసాక ఏదో ఇస్తారంట కదా ఇవ్వండి అంటే, బాగోదు ఇవ్వండి, మీ నెయ్యి దూంగి తుమ్ రోయింగి అన్నట్టు. లోన్ బ్యాట్మెన్ కామెంటెడ్, మోడీ టు బాలయ్య బి లైక్, ఏ పబ్జి వాలా హే క్యా. He's not just a shooter, he's a ruler, dictator. బాలయ్యకు మినిస్ట్రీ ఇచ్చుంటే బాగుంది బ్రో, హిందీ స్పీచ్ ఇచ్చేటోళ్ళం బాలయ్యది. పత్తి పత్తి కమల్ హో జాతి అంటే ట్విట్టర్ లో ఒక ట్వీట్ చూసారా ఏంటంటే, బాలయ్యకి మినిస్ట్రీ ఆఫ్ మెంటల్ హెల్త్ అంట. అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా ఇవ్వచ్చు. రోస్టింగ్, డార్క్ కామెడీ వంటివి చాలా సెన్సిటివ్ అంశాలు, అవి హద్దులు మీరితే ఇన్సల్ట్ అవుతాయి. బాడీ షేమింగ్, అశ్లీలత మోతాదుకు మించి వారి డిస్కషన్ లో ఉంటాయి. ఈ తరహా వీడియోలు చేసే వాళ్ళు వేల సంఖ్యలో ఉండగా వారి పాపం పండి సాయి ధరమ్ తేజ్ వల్ల ప్రణీత్ విషయం బయటకు పొక్కింది. వెళ్ళి వర్క్ చేసుకో. కుదరదా? కుదరదేంటి మధు, నీకు తెలుసు కదా ఈ పని చేయకపోతే నేను వర్క్ చేయలేనని. పీరియడ్స్ రామ్. అయితే ఏంటి? ఈ ప్రణీత్ ఎవరో అనామకుడు అనుకుంటే పప్పులో కాలేసినట్లే. బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ ప్రణీత్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన అరుణ్ కుమార్ కొడుకు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, తన తల్లి ఆడవారి హక్కుల కోసం పోరాడే ఓ సోషల్ వర్కర్, వాళ్ల నాన్న ఇంటర్వ్యూలు సోషల్ మీడియాలో అందుబాటులోనే ఉన్నాయి, మీరు చూడొచ్చు. పండిత పుత్ర పరమసుంఠాని ప్రవీణ్ చూసి అనుకోవచ్చేమో, ప్రణీత్ వారి ఫ్రెండ్స్ జరిగిన నేరానికి సిగ్గుపడుతూ బహిరంగ క్షమాపణ సైతం చెప్పారు. కానీ ఇప్పటికీ వారు చేసింది తప్పు అని ఏకీభవించడం లేదు. వారు చేసిన డార్క్ కామెడీ అర్థం కాక వారిని విమర్శించారు అనేదే వారి వాదన. ఏది ఏమైనా ప్రణీత్ వారి నలుగురు ఫ్రెండ్స్ మీద కేసు నమోదైంది. రెండు రోజులుగా మీ కంట్రోల్ లేకుండా నా ఫేస్ మీ టైమ్ లైన్స్ లో, మీ ఫీడ్స్ లో చూస్తూ ఉండొచ్చు. దానికి కారణం నేను చేసిన ఒక తప్పు. చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అనే ఒక చాలా సెన్సిటివ్ టాపిక్ మీద జోక్స్ వేయడం, ఐ వాంట్ మేక్ ఇట్ క్లియర్, చైల్డ్ అబ్యూసింగ్ అని, పీడోఫీలియా అని నార్మలైజ్ చేయడం అనేది ఎప్పుడూ నా ఉద్దేశం కాదు. అందులో మేము ఏదైతే రీల్ కి రియాక్ట్ అవుతూ మా స్టేట్మెంట్స్ వేసాము, అదొక రియల్ క్యూట్ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ ఫీల్ అనుకుంటున్నాను. బట్ ఇట్ వాస్ ఒరిజినలీ మెంట్ టు బి అ డార్క్ కామెడీ బేస్డ్ రీల్. ఆ సెటప్ ని బేస్ చేసుకుని మేము వేసిన జోక్స్ ని పీపుల్ ఆర్ రాంగ్లీ ప్రొజెక్టింగ్ ఇట్ యాజ్ మేము ఒక రియల్ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ ఇట్లా సెక్యులైజ్ చేసామని. డెఫినేషన్ ఆఫ్ కామెడీ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది అండ్ ఇట్ వాజ్ అ గ్రోస్ మిస్ జడ్జ్మెంట్ ఆన్ మై పార్ట్ టు కన్సిడర్ దిస్ కుడ్ బి ఫనీ. ఇప్పటిదాకా తప్పులు చేస్తూ కింద పడుతూ నేర్చుకున్నాను. బట్ ఈసారి చేసిన తప్పుకి నాతో పాటు చాలా మంది కింద పట్టుకెళ్ళాను. ఫస్ట్లీ మై పేరెంట్స్. గత రెండు రోజులుగా చాలా మంది వాళ్ళ మీద రకరకాల పోస్ట్ చేస్తూ అబ్యూస్ చేస్తూ ఉన్నారు. బట్ ట్రస్ట్ మీ వెన్ ఐ సే దిస్, నేను వాళ్ళకి మంచి కొడుకు కాలేకపోయాను కానీ వాళ్ళకి ఎక్కువ మంచి పేరెంట్స్ కాకుండా లేరు.
సో మిమ్మల్ని అడుగుతున్నాను, ప్లీజ్ కీప్ దెమ్ అవుట్ ఆఫ్ దిస్, డోంట్ డ్రాగ్ దెమ్ ఇంటూ దిస్. ఐ టేక్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మై జోక్ అండ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్ అండ్ ఈ మ్యాటర్ లో ఐమ్ విలింగ్ టు కోఆపరేట్ విత్ ద లా టు డూ ఇట్స్ డ్యూటీ. ఐఎమ్ అన్కండిషనలీ వెరీ సారీ ఫర్ క్రాకింగ్ జోక్ లైక్ దిస్ అండ్ ఐఎమ్ వెరీ సారీ ఫర్ ఎవ్రీబడి హూస్ ట్రిగర్డ్ అండ్ అఫెండెడ్ బై ద జోక్. తెలంగాణ విమెన్స్ సేఫ్టీ వింగ్ చైల్డ్ అబ్యూజ్డ్ డెరిగోటరీ కామెంటరీ సెక్షన్ కింద వీరిపై కేసులను నమోదు చేసింది. సొసైటీకి ఇటువంటి వీడియోలు చేసే వాళ్ళు ఎంత డేంజరో, చూసేవాళ్ళు కూడా అంతే డేంజర్. ఈ వీడియోల్లో అశ్లీలత వల్ల క్లిక్ త్రూ రేటు పెరిగి యూట్యూబ్ అలగారిథమ్స్ లో ముందు వరుసలో ఉండి మీ పిల్లలు కూడా ఈ వీడియోలు చూసి పెరుగుతున్నారనే విషయం తెలుసుకోండి. 15 సంవత్సరాల నుంచి పైబడిన పిల్లలు ఈ రోస్ట్ కామెడీకి డార్క్ కామెడీకి తేడా తెలియక ఎడిక్ట్ అవుతున్నారా? మరి ఏ వీడియోలు చూస్తున్నారు తెలుసుకోవాల్సిన బాధ్యత వారి తల్లిదండ్రులపైనే ఉంటుంది. సోషల్ మీడియాలో లైక్ల కోసం, సబ్స్క్రైబర్స్ కోసం కక్కుర్తి పడి అడల్ట్ వీడియోల పేరుతో డార్క్ కామెడీ చేసే వాళ్ళని శిక్షించాలని పెద్ద ఎత్తున వస్తున్న డిమాండ్ సరైనదే, తప్పకుండా వారిని శిక్షించాల్సిందే. వాటిని చూస్తూ వారికి సపోర్ట్ గా కామెంట్ చేస్తూ ఈ తరహా మరిన్ని వీడియోలు చేసే విధంగా వారిని ప్రోత్సహిస్తున్న వారిని ఏం చెయ్యాలో కూడా కామెంట్ రూపంలో మీరు తెలియచేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.